నమస్కారం ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. సార్, ప్రత్యంగర దేవి అంటే ఎవరు? అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు, అవునట్టు. దానికి సంబంధించి నిజం ఏంటంటే ఆవిడ విశిష్టత ఏంటి అసలు? ఓకేనండి, చెప్తా. ఈ ప్రత్యంగర దేవి అనేది తాంత్రికమైనటువంటి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దేవత అండి. ఓకే, ఈమె గురించి మనకి నాలుగు వేదుల్లో ఉన్నటువంటి అధర్వణ వేదంలో అమ్మవారి గురించి చెప్పబడింది. ఈ తంత్రమంత్రాలు యంత్రాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకి అధర్వణ వేదంలో చెప్పబడింది. సామవేదము, సంగీతము, నాట్యము, కళలు గురించి చెప్పింది. అధర్వణ వేదం ఏదైతుందో తాంత్రికం గురించి చెప్పింది. దాంట్లో ఈ అమ్మవారిని అధర్వణ భద్రకాళి అని కూడా మనం పిలుస్తాం. ఈ యొక్క రాక్షసుడు ఒక వరం పొందాడండి, నేను ఈ బ్రహ్మాండంలో దేనితో కూడా చావద్దు. బ్రహ్మాండం అంటే ఏంది? అండపిండ బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం గెలాక్సీలు అని చెప్పుకుంటాం, పాలపుంతలు అని చెప్పుకుంటాం, బోలెడు ఉన్నాయి. మన బ్రహ్మాండంలో మన భూమి, నవగ్రహాలు ఉన్నాయి అంతే. కాబట్టి ఈ బ్రహ్మాండంలో నేను దేనితో కూడా చావద్దు, ఎలా కూడా చావద్దు అనుకున్నాడు ఆయన. శివుడు తదస్తానడు అయిపోయింది. ఆ తర్వాత రాక్షసుడు యొక్క అరచకాలను పెట్టరగిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాదు. వీడ చావడు, దేనితో చావడు, ఎలా చావడు, ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో దేనితో చావద్దని వరం పొందాడు వాడు. ఇప్పుడు ఏం చేశారంటే దేవతలందరూ మీటింగ్ పెట్టేసి పక్క బ్రహ్మాండంలోంచి ఎవరైనా తీసుకొద్దామని చెప్పేసి అలా వెళ్ళారు. మన కంపౌండ్ ఉంటుంది కదా, అది ఎక్కడ పలుచుకుని తవ్వుదామని చూస్తే ఒక దగ్గర అక్కడ నుంచి చెట్టు వెరిట్ వచ్చింది, ఓహో ఇక్కడ తవ్వుకుందామని చెప్పేసి అక్కడ తవ్వుబోతుంటే అక్కడ ఉన్నటువంటి ఒక కాపలాదారు, ఎరా ఎవడరా మా బ్రహ్మాండంలో అడుగు పెడుతున్నారు, అసలు ఏంటా? ఇప్పుడు వీళ్ళన్నారు కదా, ఏం లేదయ్యా, ఇలా ఇలా జరిగింది, వాడు వరం పొందాడు, ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకొచ్చేస్తే వాడు చచ్చాడు, ఎందుకంటే పక్క బ్రహ్మాండం నుంచి. అనగానే ఆయన అన్నాడు కదా, అమ్మవారు ఊరికే వస్తున్నారా? అలా కాదు, మీరు ఒక 50,000 సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేయండి అనగానే వీళ్ళు యజ్ఞయాగాదులు మొదలుపెట్టారు. దేవతల టైం చాలా షార్ట్ అండి, మనకు చాలా లాంగ్, ఎందుకంటే బ్రహ్మకి 1 సంవత్సరానికి 1 రోజు, మనకు 365 రోజులు. అలా దేవత టైం చాలా షార్ట్ కాబట్టి అక్కడ యజ్ఞయాగాదులు పూర్తయినాయి. పూర్తి అవగానే ఇక్కడ నుంచి అమ్మవారు బయలుదేరారు. ఎలా బయలుదేరారు? జ్వల జ్వల జ్వాలాజీఫే కరాల వదనే, అంటే రగులుతున్నటువంటి నాలుగులతోని శత సహస్ర సింహవదనే 100,000 సింహ ముఖాలు వేసుకొని అమ్మవారు ఇక్కడ నుంచి అక్కడికి బయలుదేరారు. ఒక సింహం కనుక గట్టిగా ఇస్తే 2 కిలోమీటర్లు వినిపిస్తుంది అంటే మన సైన్స్ ప్రకారం. అలాంటిది 100,000 సింహ ముఖాలు వేసుకుంటే, ఒక్కొక్క తల ఇంత ఇంత పెద్దగా ఉంటే, 100,000 సింహ ముఖాలు వేసుకుంటే అమ్మవారు ఎంత పెద్దగా ఉండాలి? అలాంటి భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి ఆ రూపంతో అమ్మవారు అలా ఆవిర్భవించేసి ఆ రాక్షసుని సంహరించింది. సంహరించగానే ఇక ఈ దేవతలు వీళ్ళందరూ చెట్టు పుట్టుకు పారిపోయారు, ఎందుకంటే ఆ రూపాన్ని చూడలేక భయపడి. అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు వాళ్ళకి భయం లేదు కాబట్టి వాళ్ళు అలా నిల్చొని అమ్మవారిని స్తుతించారు. అమ్మ, ఈ రూపాన్ని ఎవరు చూడలేకపోతున్నారు కాబట్టి మీరు లలిత మనోహరంగా కనిపించండి అనగానే అమ్మవారు ఏం చేశారంటే సరే అని చెప్పేసి ఒక అందమైన స్త్రీ రూపంలో ఆవిర్భవించింది. ఉగ్ర రూపం ప్రత్యంగిర, సౌమ్య రూపం లలిత, అంతే ఇంకేం లేదు. లలిత అంటే ఇంకెవరో కాదండి, ఆమెనే ఈమె, ఈమెనే ఆమె. ఎలా ఉంటుందంటే ఇక్కడ అందరు దేవతలు అడిగారు మళ్ళీ, అమ్మ వచ్చే వచ్చే మమ్మల్ని అందరికీ కాపాడితే ఇక్కడే ఉండమన్నారు. అమ్మవారు అంది కదా, అది ఎలా పాసిబుల్ అవుతుందిరా, ఎలా అవుతుంది అది, నేను ఎక్కడ ఉండాలి, మీ అందరికంటే పెద్దదాన్ని కదా అని అడిగింది. ఇప్పుడు వీళ్ళందరూ అన్నారమ్మా, శ్రీచక్ర మధ్య బిందు రూపేణ సంస్థిత, శ్రీచక్ర మధ్యంలో బిందు ఉందమ్మా, ఇంతకన్నా పెద్దది మా దగ్గర లేదు, ఇక మీరు అక్కడ ఉండి మా అందరిని కాపాడండి అమ్మా అనగానే అమ్మవారు అక్కడ ఉండి అందరినీ కాపాడుతుంది. మరి ఇది ఎంతవరకు సత్యం అండి? మన అఖండ భారతం ఉన్నప్పుడు మలేషియా, ఇప్పుడు ఉన్నటువంటి మలేషియాని మనం మలయ ద్వీపం అనేవాళ్ళం. చిన్నప్పుడు చందమామ కథల్లో చదివితే మనం మలయ ద్వీపం అనేది ఉండేది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని 5 ఋషులు తీసుకొచ్చి తమిళనాడులోని కుంభకోణం దగ్గర అయ్యర్వాడి దగ్గర స్థాపించారు. ఇప్పటికీ ఆ 5 ఋషులకు గుర్తుగా అక్కడ ఒక చెట్టు ఉంటుందండి, ఆ చెట్టుకి ఒక కొమ్మకి 5 ఆకులు వేస్తాయి. ఇప్పటికి కూడా మనం వెళ్ళి చూడవచ్చు, అంత సత్యంగా ఉంది అమ్మవారు. అమ్మవారు ఏమేమి చేస్తారంటే ఒక 3-4 పనులు చేస్తుంది అమ్మవారు. ఒకటి శత్రుబంధనం, మనకు ఎవరైనా శత్రువులు కనుక ఉంటే వాళ్ళని నశింపచేస్తుంది, అంటే చంపేయడం కాదు, అక్కడ వాళ్ళ లోపల ఉన్న శత్రుభావాన్ని తీసేస్తుంది, సంహరింపజేస్తుంది. ఒకటి, చాలామంది దీన్ని తప్పుగర్థం చేసుకుంటారు. ప్రత్యంగిర ఉపాంగిరస అని 2 విద్యలు ఉన్నాయండి, వారాహి దేవుని విద్యలు ఉన్నాయండి. ఇవి ఉగ్ర రూపమైనటువంటి విద్యలు, వీటి ద్వారా మనుషుల్ని చంపొచ్చు అనే ఒక అపోహ ఉంది. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడినా, వీళ్ళ దగ్గరికి పోయినా కానీ ఏదో జరుగుతుంది, వాళ్ళంతా ఉగ్రమైన వాళ్ళు అనేది ఒక భయంకరమైనటువంటి అపోహలు ఉన్నాయి. అలాంటిది ఏం కాదు, వాళ్ళ లోపల ఉన్నటువంటి చెడు ప్రవర్తన కానీ ఉగ్రమైనటువంటి ఏవైతే ఉంటాయో ఉద్దేశాలు వాటన్నింటినీ సంహరింపజేస్తుంది. 2, రోగ విముక్తి. 3, రుణ విముక్తి. 4, విజయాన్ని ప్రసాదిస్తుంది అన్నట్టు. శ్రీరాముడు కూడా యుద్ధానికి వెళ్ళేప్పుడు అమ్మవారి యొక్క యాగాన్ని చేసి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు కూడా యుద్ధానికి వెళ్ళేప్పుడు పాండవుల ద్వారా ఈ యొక్క యాగాన్ని చేయించాడు.
అలాగే అటు రావణంతరం నుంచి కూడా ఇంద్రజిత్ ఈ యాగాన్ని చేశాడు. మరి ఇక్కడ అతను చేశాడు, ఇక్కడ రాముడు చేశాడు, మరి ఆయన గెలవాలి, ఈయన గెలవాలి. అమ్మవారు ఎప్పుడు ధర్మం వైపు ఉంటుంది కాబట్టి, ధర్మం వైపు ఉంది కాబట్టి రాముడు గెలిచాడు. ఇది అమ్మవారి యొక్క ప్రత్యేకత అండి. ఎలాంటి సమస్యలను తీసేస్తుంది, మీకు ప్రశాంతతను ఇస్తుంది, డబ్బు సంపాదిస్తుంది, అనారోగ్యాన్ని తీసేస్తుంది, రుణం, ముఖ్యంగా శత్రుబాధలు, శత్రుబాధలు ఎలాంటివైనా సరే అన్నిటినీ తీసేస్తుంది. అది అమ్మవారు అండి. సార్ మరి అంటే తమిళనాడు వరకు వెళ్ళలేని వారు చాలామంది ఉంటారు కదండి, అవును, వాళ్ళే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ మేము ఒక విషయం చేస్తామండి. ఇప్పుడు నేను మహాకాల సర్పదోష పూజ అన్నాను కదా, సంపూర్ణ కాల సర్పదోష నివారణ, దాంట్లో ప్రత్యంగ్ర హోమం కూడా చేస్తామండి. ఎందుకు దానికి దీనికి ఏం సంబంధం అంటే, ఈ నవనాగులు అని చెప్పాం కదా ఇంతకుముందు, ఐరావతుడు కానీ, వాసుకి కానీ, తక్షకుడు కానీ, ఇలా నవనాగులు ఏవైతున్నాయో, ఈ నవనాగులు అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. ఎలా ఉంటాయి? అమ్మవారికి కంకణంలాగా, చేతులకు గాజుల్లాగా, నడుముకు వడ్డేనంలాగా, అలాగే కాళ్ళకి గజ్జెల్లాగా, మెడలు కంకణంలాగా, హారల్లాగా, ఇలా ఈ నవనాగులన్నీ అమ్మవారిని చుట్టుకొని ఉంటాయండి. అంటే అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, మనం అక్కడ ప్రతిజ్ఞ అమ్మవారికి మనం దానికి సంబంధించినటువంటి హోమం కానీ పూజ కానీ చేయడం వల్ల ఈ నాగులు ఇంకా సంతోషిస్తాయి. అప్పుడు మా అంతా మన యొక్క పరిస్థితి, కాలం ఏదైతే సహకరించకపోవడం ఉందో అవన్నీ కూడా అమ్మవారి అండర్లో అయిపోతాయి. ఇక మనకు సంపూర్ణ కాల సర్పదోష నివారణ జరుగుతుంది అక్కడ. ఇది చాలామంది తెలియదండి. కేవలం సర్పదోష పూజ అని చెప్పేసి అలా కొన్ని నాగులు పెట్టేసి ఏదేదో చేసేస్తారు, అది కాదు. దయచేసి నేను సంపూర్ణ వివరణ ఇచ్చాను, దీన్ని విఘ్నులందరూ అర్థం చేసుకొని దయచేసి మీరు కూడా ఆ పద్ధతిలోనే చేసి వాళ్ళని విముక్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ అమ్మవారి కోసం మనం అక్కడికి వెళ్ళాలని లేదండి. మనకి ఇక్కడ దిల్సుఖ్ నగర్లో కూడా ప్రతింగిర టెంపుల్స్ ఉన్నాయి, అలాగే హైదరాబాద్ ఇంకా రెండు మూడు చోట్ల ఉన్నాయి, అలాగే ఇంకా మనకి చెన్నైలో కానీ లేకపోతే మన చుట్టుపక్కల మనం నెట్లో కొట్టేస్తే మనకు వస్తాం ప్రతింగిర టెంపుల్స్ అక్కడ ఉన్నాయని. మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందంతా ఇక్కడనే కాలసర్పదోష పూజలోనే అమ్మవారి ప్రతింగిర హోమం కూడా చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క ప్రతింగిర హోమం ఎలా ఎలా చేస్తారు, దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఘాటు పదార్థాలు ఉంటాయండి. ఎండుమిరపకాయలు, మిరియాలు, అలాగే వెల్లుల్లి, ఇంకా చాలా రకాల పదార్థాలు ఉంటాయి. దానికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి, వాటితోనే చేయాలి. ఎందుకంటే శత్రుబంధనం జరగడం, శత్రులు మీ వైపు చూడకుండా ఉండడానికి వాటితో మాత్రమే చేయడం. ఈ యొక్క ప్రత్యేకంగా చేయించుకోవాలని ఎవరన్నా అనుకుంటే కూడా మేము వచ్చి చేస్తామండి. ఎందుకంటే మేము అమ్మవారు ఉపాసకులం, దాదాపు మా గురుగారి దగ్గర ఉపాసనంత సిద్ధి అంత పొందాం మేము. ఎవరికైనా శత్రుబాధ నివారణ ఉన్నా కానీ మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా ప్రతింగ్ర ఉపాసకులు ఉంటే వాళ్ళతో చేయించుకోండి. ఎందుకంటే చక్కని తల్లి మీకు అన్ని ఐశ్వర్యాలను ఇచ్చేది, మీకు ఎలాంటి సమస్యలను తీసేది ఈ సృష్టిలో రెండే రెండండి, ఒకటి ప్రత్యంగర, రెండు వారాహి. ఎందుకంటే వీళ్ళ తర్వాత మిగతా దేవతలందరూ, వీళ్ళు ఆది దేవతలు అన్నమాట. కాబట్టి మీరు ఏదైనా సరే ఎలాంటి సమస్య అయినా మీకు పరిష్కరించబడుతుంది ప్రత్యంగర అమ్మవారి దగ్గర. మీకు ఎలాంటి సమస్యలున్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా అమ్మవారు ఉపాసకులతో కూడా మీరు చేయించుకోవచ్చు. ఇలా ఉంటుందండి. ఓకే, ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయండి? అంటే ఏ ఏ వారంలో ఏమైనా చేయాల్సి ఉంటుందా? దీనికి ప్రత్యేకంగా అంటే అమావాస్య రోజు చేస్తారండి. ఎప్పుడైనా ప్రత్యేకంగా అమావాస్య రోజు చేస్తారు. దీనికి పౌర్ణిమ రోజు కూడా ఈ యొక్క యాగం అనేది జరపబడుతుంది అక్కడ. ప్రతి అమావాస్యకేమో నేను చెప్పినటువంటి అయ్యర్వాడిలో ప్రతి అమావాస్యకి చేస్తారండి. దానికి చాలా రష్ ఉంటుంది, వేల మంది వస్తారు. యాగం కాబట్టి వేల మంది వస్తారు. హోమం అంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు, యజ్ఞం అంటే కనీసం 100 మందికి తక్కువ ఉండొద్దు, యాగం అంటే మాత్రం వేల మంది ఉండాలండి. అప్పట్లో రాజులు చేసేది యాగాలు, యాగాలు అన్నప్పుడు వేల మంది ఉండాలి. అక్కడ ప్రతి అమావాస్యకి యాగం చేస్తారు, వేల మంది వస్తారండి. అలాగే ఇంకా చాలా ప్రత్యంగా టెంపుల్లో కూడా అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఈ యొక్క యాగాన్ని చేస్తారండి. లేదా మీకు అలా వీలు కాకపోతే మీ జన్మ నక్షత్రంలో, మీరు పుట్టినటువంటి నక్షత్రంలో కూడా అమ్మవారి ఉపాసన కానీ, లేదంటే ఎవరైనా సాధన చేసేవాళ్ళు కానీ అవన్నీ చేసుకోవచ్చు. లేదంటే మీకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు అయినా తీసేయడానికి, శత్రు సమస్యలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అవన్నీ మీరు మీ యొక్క జన్మ నక్షత్రంలో కూడా చేసుకోవచ్చు. రుణబాధలు ఏమైనా తీరాలన్నా? రుణబాధలు ఖచ్చితంగా అండి. అమ్మవారు రుణ విముక్తి చేస్తుంది, రోగ విముక్తి చేస్తుంది, శత్రుబంధనం చేస్తుంది, సకల సంపదలు ఇస్తుంది. అమ్మవారి త్రైలోక్య విజయదాయిని అంటారు. అంటే మూడు లోకాల్లో మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ భూలోకంలో పెద్ద సమస్య కాదు కదా, అంత శక్తివంతమైందండి. చాలా ఉగ్రరూపము, చాలా శక్తివంతమైంది అమ్మవారు. ఎందుకంటే మేము సహానుభవంతో చెప్తున్నాం, ఎన్నో చేస్తున్నాం, ఎంతోమందికి వాళ్ళ సమస్యలు ఆ యొక్క యాగం ద్వారా కానీ, లేకపోతే మేము దాదాపు వెళ్ళే వాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు ఉన్నారు, వెళ్ళే వాళ్ళు అనుకుంటే మాత్రం అక్కడికే రిఫర్ చేస్తాం, లేదు అంత దూరం వెళ్ళేమయ్యారు ఇక్కడి నుంచి అంటే మాత్రం ఇక్కడనే చేస్తాం. మేమే చేస్తాం. మేమే చేస్తాం.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.